Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ నెక్స్ట్ టార్గెట్ మద్య నిషేధమేనా? ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సిపిఎస్ రద్దు దిశగా జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జగన్ అన్న చెప్పాడంటే చేస్తాడంతే అనే ప్రచారం చేసుకుంటోంది వైసీపీ. సో తదుపరి కార్యక్రమం మద్య నిషేధమే అనుకోవాలి. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీల్లో అన్నింటినీ దాదాపు నెరవేర్చారు. ఒక్క మద్య నిషేధం అమలు మాత్రమే పెండింగ్ లో ఉంది. మద్య నిషేధం చేయకపోతే మళ్లీ ఓట్లు అడగబోమని స్వయంగా వైఎస్ జగన్ సహా వైసీపీ ముఖ్య నేతలు చాలా మంది 2019 ఎన్నికల సమయంలోనే చెప్పారు. ఆ లెక్కన వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగాలంటే మద్య నిషేధం చేసి తీరాల్సిందే. కోవిడ్ సహా అనేక సమస్యల కారణంగా ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని జగన్ సర్కారు వదులుకోలేకపోయింది. ఇప్పుడు సమస్యలన్నీ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్లే. ఇదే సరైన సమయం. మద్య నిషేధం చేసేయాలంటూ వైసీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కానీ మద్య నిషేధం అంత తేలికైన వ్యవహారం కాదు. గతంలో టీడీపీ హయాంలోనే మద్య నిషేధం అటల్ ఫ్లాప్ అయ్యింది. ఎన్టీఆర్ అమలు చేసిన మద్య నిషేధాన్ని చంద్రబాబు సర్కారు తొంగలో తొక్కింది. అంతేకాకుండా అప్పట్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి వీధికో బెల్ట్ షాప్ అన్నట్లుగా మద్యాన్ని ఏరులై పారించింది. నిజానికి మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తే పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం ఏరులై ప్రవహిస్తుంది మన రాష్ట్రంలోకి. మరి దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? మద్య నిషేధం అమలు సాధ్యమేనా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. అయితే సిపిఎస్ రద్దు తరహాలోనే మద్య నిషేధానికి సంబంధించి ఓ వ్యూహం ఖరారు చేస్తుందట వైసీపీ సర్కారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ విషయమే 2-3 నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్ నుంచి కీలక ప్రకటన రాబోతోందట. ఒక్కటి మాత్రం నిజం, సర్వదరిద్రాలకు కారణం మద్యపానం. అయితే సర్కారుకు కాసులు కురిపిస్తోంది కూడా ఈ మద్యమే. మద్య నిషేధం అమలు చేస్తే సర్కారు ఆర్థిక ఇబ్బందుల్లో పడడం మాత్రం ఖాయం. అయితే దీనివల్ల ప్రజారోగ్యం మెరుగుపడుతుంది, సమాజంలోని అనేక రుగ్మతలు సమసిపోతాయి. సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న జగన్ సర్కారు భారీగా ఆదాయాన్ని కోల్పోయేందుకు సిద్ధమవుతుందా? మద్య నిషేధం అమలు చేస్తుందా లేదా సంపూర్ణ మద్య నిషేధం స్థానంలో ఇతరత్ర మార్గాలను అన్వేషిస్తుందా అన్నది చూడాలి. తన ఎన్నికల హామీల్లో ఇప్పటికీ మిగిలి ఉన్న మద్య నిషేధం విషయంలో జగన్ తీసుకునే నిర్ణయం కోసం విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. జగన్ మద్య నిషేధాన్ని విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.